జగన్ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్న టీడీపీ జనసేన ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నట్లు గత కొన్ని నెలల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది అరెస్టుకు ముందు చంద్రబాబు కూడా బహిరంగ సభల్లో ముందస్తు ఎన్నికలపై కేడర్ను అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ముందస్తుపై పలు సందర్భాల్లో మాట్లాడారు అన్నింటికీ మించి సీఎం జగన్ గత వారం ఢిల్లీ పర్యటనకు వెళ్లి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవడం ఆ వెంటనే సోమవారం వైసీపీ ప్రతినిధుల సభను విజయవాడలో ఏర్పాటు చేయడంతో ముందస్తు ఎన్నికల ప్రకటన చేయబోతున్నట్లు అంతా ఊహించారు కానీ ఆ ప్రతినిధుల సభలో మాట్లాడిన సీఎం జగన్ మార్చి ఏప్రిల్లో ఎన్నికలు జరగబోతున్నట్లు ప్రకటించారు ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే తెలంగాణ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మిజోరం శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది దీంతో టీడీపీతో పాటు జనసేన పార్టీ కూడా ఊపిరి పీల్చుకుంది దానికి కారణం ఇప్పటికిప్పుడు ఎన్నికలకు ఈ రెండు పార్టీలు సిద్ధంగా లేకపోవడమే చంద్రబాబును ములాఖాత్తులో కలిసిన పవన్ కళ్యాణ్ వెంటనే టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించేశారు కానీ వారాలు గడిచినా ఇంకా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయలేదు దాంతో పొత్తు శీకల పంపకంపై రెండు పార్టీలు ఇంకా అయోమయంలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టి నేను పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని పడన సభలో చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేశారు దాంతో వైసీపీ నాయకులు బలహీనంగా ఉన్న టీడీపీకి ఎన్ని సీట్లను జనసేన ఇస్తుంది అంటూ షటైర్లు వేశారు వాస్తవానికి చంద్రబాబు ఇప్పుడు బయట ఉన్నట్లయితే పొత్తు ప్రకటన వెలువడిన వెంటనే సీట్ల పంపకాలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టేవారు ఆయనకు ఉన్న అనుభవం అవగాహన అలాంటిది కాని ఇప్పుడు చంద్రబాబు పాత్రను పోషించే నాయకుడి కోసం టీడీపీ జనసేన అన్వేషిస్తున్నాయి టిడిపి నుంచి నారా లోకేష్ కి అనుభవం లేదు ఇక పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే ఒకవేళ నాదేండ్ల మనోహర్ అచ్చెన్నాయుడు తెరపైకి వచ్చిన వారి మాట అయ్యే పరిస్థితి రెండు పార్టీల్లోనూ లేదు దాంతో పొత్తు వ్యవహారం ప్రకటన దగ్గరే ఆగిపోయింది ఒకవేళ సీఎం జగన్ ముందస్తుకు వెళ్లి ఉంటే తెలంగాణతో పాటు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు లేకపోలేదు అప్పుడు నవంబర్ చివరిలో పోలింగ్ డిసెంబర్ మూడున ఫలితాలు వచ్చేసేవి కానీ నెల నెలలో టీడీపీ జనసేన ఎన్నికలకు రెడీ అవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు అయితే వైసీపీ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది గత కొన్ని నెలలుగా సీఎం జగన్ ముందు చూపుతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులపై ఐప్యాక్ టీమ్ తో సర్వే చేయించి రెడీగా ఉన్నారు కేవలం ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనా జగన్ మార్చి ఏప్రిల్ లోనే చేసిన ప్రకటనతో అటు టీడీపీ ఇటు జనసేన ఊపిరి పీల్చుకున్నాయి